మాటల్లో కాదు చేతల్లో పనిచేసి చూపెడతాను అని మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అన్నారు. అల్వాల్ సర్కిల్ మచ్చబొల్లారం డివిజన్ పరిధిలోని శ్రీ శివసాయి ఎన్క్లేవ్ శ్రీ సాయినగర్ కాలనీలలో మల్కాజిగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు పర్యటించారు. కాలనీలలోని సమస్యలను పరిశీలించి కాలనీవాసులని వారి సమస్యలని అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మాటల్లో కాదు చేతల్లో పనిచేసి చూపెడతాము అని, నా పదవీకాలం ముగిసే వరకు నియోజకవర్గంలోని అన్ని ప్రాంతాలలో అభివృద్ధి చేసి చూపిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ నాయకులు, మున్సిపల్ అధికారులు, కాలనీలలోని కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మేము దాదాపు ఈ మల్కాజిగిరి నియోజకవర్గంలో 500 కోట్ల వర్క్స్ చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాము. మరి గ్రేటర్ హైదరాబాద్ లో ఏ నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి ఇక్కడ జరిగింది? ఏదేమైనప్పటికీ కూడా మల్కాజిగిరి చాలా వెనుకబడ్డ నియోజకవర్గం అయినప్పటికీ కూడా మాక్సిమం ఎక్స్టెంట్ వరకు నా టర్మ్ లోగా అన్ని సమస్యలు కూడా పరిష్కరించడానికి పూర్తి ప్రయత్నాలు చేస్తా ఉన్నాం, తప్పకుండా సాధిస్తాం, మీ అందరి ఆశీర్వాదం ఉంటాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా మల్కాజ్గిరిలో 3 బర్నింగ్ ఇష్యూస్. ఒకటేమో ఆర్యూబీ, మల్కాజ్గిరిలో ఆర్యూబీ దాదాపు 8 ఇయర్స్ నుంచి పెండింగ్ ఉండే, అది మీ అందరి ఆశీర్వాదంతో పూర్తి చేసుకోగలిగాం. మరి అదే కాకుండా మౌలాలి కమాన్ దాదాపు 20 ఇయర్స్ నుంచి పెండింగ్, అంటే అక్కడ అంబులెన్స్ పోయే పరిస్థితి కూడా లేదు, స్కూల్ బస్ వెళ్ళదు. అది చాలా సెన్సిటివ్ ఏరియా, కమ్యూనల్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అయినప్పటికీ కూడా నేను ఎమ్మెల్యే కాగానే మరి లిఫ్ట్ బ్రేక్ డౌన్ అయిన కాళ్ళు రెండు కూడా మరి దాదాపు 4 మంత్స్ బెడ్ రిటర్న్ అయ్యాను. ఆ టైంలో వీల్చైర్లో వెళ్ళి అందరిని పిలిచి అక్కడ సంప్రదించి అమికబుల్గా ఏదైతే 50 ఫీట్ వైడన్ చేయాలని చెప్పారు, ఇటు సైడ్ అటు సైడ్ అంటే 100 ఫీట్, వాళ్ళు అన్నారు 25 ఫీట్ అయితే మేము ఒప్పుకుంటామంటే వెంటనే అప్పుడు ఆనాటి కమిషనర్ గారు జిహెచ్ఎంసీ కమిషనర్ దానకిషోర్ గారికి కాల్ చేస్తే, అది ఎందుకంటే 20 ఇయర్స్ బ్యాక్ మ్యాచ్ రిపేర్ ఏదైతే అప్రూవ్ అయిందో అది అట్లే పెండింగ్ అయిపోయింది, అప్రూవ్ చేసి వెళ్ళిపోయారు, దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. అయితే దానకిషోర్ గారితో మాట్లాడి ఇక్కడ 25 ఫీట్ అయితే ఒప్పుకుంటారంటే మీరు 30 ఫీట్ కన్విన్స్ చేయండి, వెంటనే మనం రివైజ్ చేద్దామని చెప్పి చెప్పడం జరిగింది. మరి అక్కడ వాళ్ళందరినీ కన్విన్స్ చేసి ఇటు సైడ్ 30 అటు సైడ్ 30 వారిని కన్విన్స్ చేస్తే వారు కన్విన్స్ అయ్యారు, వెంటనే అది రివైజ్ చేయించడం జరిగింది. మ్యాచ్ ప్లాన్ను రివైజ్ చేయించి మరి డబ్బులు కూడా ఇప్పించాను. ప్రాబబ్లీ ఇంకో 1 మాక్సిమం 1 1½ మంత్లో అది కూడా రోడ్ కంప్లీట్ అయిపోతుంది, 2 పనులు కూడా పూర్తి చేసుకోగలిగాం. ఇంకొకటి ముఖ్యంగా ఏంటంటే బర్నింగ్ ఇష్యూ నాలాలది. ఆ నాలాలది ఏంటంటే దాదాపు 350 ఇళ్లను తొలగించాలి, అది పాసిబుల్ అని మిమ్మల్ని అడుగుతా ఉన్నా. ఏదైతే నాలా 12 మీటర్స్ ఉండవలసిన నాలా టేలైన్లో కొన్ని చోట్ల 1½ మీటర్ కూడా లేదు, అన్ని కబ్జాలకు గురైంది. ఇప్పుడు కాదు, దాదాపు 40-50 సంవత్సరాల క్రితమే. వారు కూడా లోవర్ మిడిల్ క్లాస్ పీపుల్, అది పాసిబుల్ కాదు. ఇంకో ఆల్టర్నేట్ మేము చూస్తూ ఉన్నాం. మరి కొందరి ఇల్లు పొడిగించాము, నేను సొంత డబ్బులు కూడా కొన్ని ఇచ్చానని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ ఉన్నాం. అది ఒక్కటే మేజర్ ఇష్యూ. అది అయిపోయిందంటే మిగతా ఈ రోడ్స్, ఈ యూజీడీ అండర్ గ్రౌండ్ డ్రైన్స్ ఇవన్నీ కూడా యథావిధిగా సాగుతూ ఉన్నాయి. ఈ 3 అయిపోతే ఇంకా మల్కాజ్గిరిలో సమస్యలు ఉన్నాయి, తప్పకుండా నా టర్మ్ లోగా అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయి. అక్కడ ఏదైతే ప్రాబ్లం ఉందో ఇక్కడ కూడా నాలా సేమ్ ప్రాబ్లం. రోతట్టు ప్రాంతం కొన్ని దాదాపు లాస్ట్ మొన్న ఫ్లడ్స్ టైంలో దాదాపు 6000 ఇళ్లు మునిగిపోయాయి. ఎక్కడ 24 అవర్స్ కూడా మేము నీళ్ళల్లోనే ఉన్నాం, కానీ అయినా అందరిని అప్రోచ్ కాలేకపోయాం. కొంతమంది నైట్ 2 o'clock కూడా పోయి వాళ్ళ లైఫ్ సేవ్ చేశాం. ఒకటి సంతోషపడవలసిన విషయం ఏంటంటే కొన్ని చోట్ల 6-6 ఫీట్లు నీళ్ళు వచ్చాయి, ప్రాణనష్టం జరగలేదు, అది సంతోషపడవలసిన విషయం. ఏదైనా ఎప్పటికీ కూడా మాక్సిమం ట్రై చేస్తూ ఉన్నాం, ఎందుకంటే మనకు మంత్రాలు రావు, ఇది ఒక్క రోజులో సాల్వ్ అయ్యేది కాదు.
నీళ్ళు వచ్చినప్పుడు ఏందంటే ఆ నీళ్ళని తట్టుకునే శక్తి మనకు లేదు. కొన్ని చోట్ల ఏంటంటే జస్ట్ ఒక హాఫ్ కిలోమీటర్ నడవాలంటే కూడా మాకు 2.5-3 hours పట్టింది ఆ వాటర్ ప్రెషర్. నైట్ అయినా కూడా ఎక్కడెక్కడ కొన్ని యూనివర్సిటీ నుంచి కూడా ఫోన్స్ వచ్చాయి. మా పేరెంట్స్ ఇంట్లో స్టక్ అయిపోయారు, ఓల్డ్ ఏజ్ పేరెంట్స్ లేరంటే వాళ్ళని మేము అటెండ్ అయ్యాం. చాలా వరకు అటెండ్ అయ్యాం, చాలా మందిని సేవ్ చేసాం. లాడర్స్ వేసి మా గన్మెన్సే ఈ బిల్డింగ్ నుంచి ఆ బిల్డింగ్ కు లాడర్ వేసుకొని లాడర్ విరిగిపోవడం కూడా జరిగింది. చాలా మందిని సేవ్ చేశాం. తప్పకుండా మేము పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం. మీ అందరి సహకారం ఉంటే వి కెన్ క్రియేట్ మిరాకిల్స్ అని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తూ, ఇప్పుడు ఎన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ అయినా మళ్ళీ కొత్త కొత్త ప్రాబ్లమ్స్ అనేవి పుట్టుకొస్తూ ఉంటాయి. మీరు మా దృష్టిలో పెట్టండి. మేము తప్పకుండా ఎప్పుడైనా మేము ఫోన్ లిఫ్ట్ చేయకపోతే మీటింగ్ లో ఉన్నప్పుడు జస్ట్ లీవ్ ద మెసేజ్, డెఫినెట్లీ విల్ గెట్ బ్యాక్ టు యూ. ఒకరోజు కాకపోతే రేపు వీలు కాకపోతే ఎల్లుండైనా మీ దగ్గరికి అటెండ్ అవుతాం. ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే విదిన్ నో టైం మీ దగ్గరకు వస్తామని చెప్పి ప్రామిస్ చేస్తా ఉన్నాను. మీకు ఎలాంటి సమస్య ఉన్నా మీలో ఒకరిగా మీ కాలనీ మెంబర్గా అది మా సమస్యగా పరిష్కరిస్తాం. నేను కానీ కార్పొరేటర్ కానీ ఇక్కడ జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కూడా బ్రహ్మాండంగా పనిచేస్తా ఉన్నారు. వారికి కూడా హ్యాట్స్ ఆఫ్, వారి ముందు అప్రిషియేట్ చేస్తే ఏదైతే టెన్షన్ మా మహేష్ అన్న ఈ తీసుకుంటాడు మళ్ళా. కానీ వాళ్ళందరి సహకారంతోనే చాలా బ్రహ్మాండంగా చేయగలుగుతా ఉన్నాం. మనం ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో ఒక కుటుంబంలో జిహెచ్ఎంసీ అఫీషియల్స్ కానీ మనం కానీ ఒక ఫ్రెండ్లీ అట్మాస్ఫియర్ లో పోతే అన్ని సమస్యలు కూడా పరిష్కారం అవుతాయని చెప్పి సందర్భంగా మనవి చేస్తూ, మరి మా డీసీ గారికి అదేవిధంగా డిఈ గారికి కార్పొరేటర్ గారికి మరి అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు కూడా ప్రతి ఒక్కరికి ఎప్పుడే సమస్య వచ్చినా కూడా అందుబాటులో ఉండి వారే కార్పొరేటర్గా వారే ఎమ్మెల్యేగా కొన్ని సమస్యలు పరిష్కరిస్తూ ఉన్నారు. ఏదేమైనప్పటికీ కూడా మీకు ఎలాంటి ఇబ్బంది వచ్చినా ఎవరితోని బయట వాళ్ళు వచ్చి ఎవరికైనా ఇబ్బంది పెట్టినా మీరు మా నోటీస్లో పెట్టండి, తప్పకుండా అది మా సమస్యగా పరిష్కరిస్తానని చెప్పి